దేవుని నామమున మీ అందరికి శుభములు పాస్కా కాలములో మూడవ ఆదివారము జీవకర్తను మీరు చంపియున్నారు అయినను దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను మొదటి పఠనము అపోసుల కార్యములు మూడవ అధ్యాయము పద్మూడవ వచనం నుండి పదహైదవ వచనం వరకు మరియు పదిహేడవ వచనం నుండి పంతొమ్మిదవ వచనం వరకు మొదటి పట్టణము అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము పద్మూడవ వచనం నుండి పదహైదవ వచనం వరకు మరియు పదిహేడవ వచనం నుండి పంతొమ్మిదవ వచనం వరకు ఆ దినములలో పేతురు ప్రజలతో ఇట్ల నేను అబ్రహాము ఈసాకు యాకోబుల దేవుడు అనగా మన పూర్వుల యొక్క దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచియున్నాడు యేసునే మీరు అధికారుల చేతికి అప్పగించితిరి పిలాతు ఆయనను వదిలిపెట్ట నిశ్చయించి ఉన్నప్పటికి మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి ఆయన పవిత్రుడు నీతిమంతుడు అయినను మీరు ఆయనను నిరసించితిరి యేసును విడుదల చేయమనుటకు బదులు మీరు నరహంతకుని విడుదల చేయమని అడిగితిరి కనుక జీవకర్తను మీరు చంపియున్నారు అయినను దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను మేము దీనికి సాక్షులము సోదరులారా మీరు మీ నాయకులు ఏసుకు చేసిన ద్రోహము మా అజ్ఞానము వలననే జరిగినదని నాకు ఇప్పుడు తెలియను తన మెస్సియా బాధలు పడవలెనని ప్రవక్తలందరి ద్వారా దేవుడు పూర్వమే ఎరిగించిన దానిని ఇట్లు నెరవేర్చెను మీరు హృదయ పరివర్తన చెంది దేవుని వైపు మరలిన ఎడల ఆయన మీ పాపములను తుడిచివేయును అప్పుడు ప్రభువు సమక్షము నుండి ఆధ్యాత్మిక మగు విశ్రాంతి కాలము వచ్చును ఇది ప్రభు వాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు నీ ముఖకాంతిని మా మీద ప్రసరింపనిమ్ము ప్రభు నీ ముఖకాంతిని మా మీద ప్రసరింపనిమ్ము క్రీస్తే మన పాప విమోచకుడు మనకే కాదు మానవులందరి పాపములకు ఆయన విమోచకుడు రెండవ పఠనము గారు రాసిన లేఖ రెండవ అధ్యాయము ఒకటవ వచనం నుండి ఐదవ వచనం వరకు రెండవ పఠనము గారు రాసిన మొదటి లేక రెండవ అధ్యాయము ఒకటవ వచనం నుండి ఐదవ వచనం వరకు మీరు పాపము చేయకుండుటకై నా చిన్ని బిడ్డలారా మీకు ఇట్లు రాయుచున్నాను కాని ఎవరైనా పాపము చేసినచో మన కొరకు తండ్రి సమక్షమున విన్నవించుటకు నీతిమంతుడగు యేసుక్రీస్తు మనకు కలడు క్రీస్తే మన పాప విమోచకుడు మనకే కాదు మానవులందరి పాపములకును ఆయన విమోచకుడు దేవుని ఆజ్ఞలకు మనము విధేయులమైనచో మనము ఆయనను గ్రహించితమనుట నిశ్చయము కాని ఎవరైనను నేను ఆయనను ఎరుగుదును అనుచు ఆయన ఆజ్ఞలను మీరినచో అట్టివాడు అసత్యవాది నిజము లేదు కాని ఆయన వాక్కునకు ఎవడు విధేయుడగును అట్టివాణి ఎందు దేవుని ఎడలా అతని ప్రేమ నిజముగా పరిపూర్ణమైనది మనము దేవునియందు జీవించుచున్నామని ఇట్లు నిశ్చయము వనర్చుకొనవచ్చును ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు హల్లలుయ వచనము హల్లలుయా హల్లలుయా ఏసు ప్రభు నీ మాటలను మాకు బోధపరచుము మాతో మాట్లాడునప్పుడు మా హృదయములను ప్రేమతో హల్లెలూయా ఈ ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము నుండి నలభై ఎనిమిదవ వచనము వరకు అప్పుడు వారు కూడా మార్గమధ్యమున జరిగిన సంఘటనలను వివరించి ఆయన రొట్టెను విరుచునప్పుడు వారు ఎట్లు గుర్తించినది తెలిపిరి వారు ఇటులా ముచ్చటించుకొనుచుండగానే యేసు వారి మధ్య నిలిచి మీకు శాంతి కలుగునుగాక అనెను వారు భయభ్రాంతులై భూతమును చూచుచున్నట్లు భావించిరి అప్పుడు ఏసు వారితో ఇట్లు పలికెను మీరు ఎందులకు కలవరపడుచున్నారు మీ మనస్సులలో సందేహములు ఏల కలుగుచున్నవి నా కాళ్లను చేతులను చూడుడు నేను ఆయననే నన్ను తాకి చూడుడు ఈ విధముగా భూతములకు ఎముకలు మాంసము ఉండవు ఆయన ఇట్లు పలికి వారికి తన చేతులను కాళ్లను చూపగా వారు ఆనందాశ్చర్యములతో విభ్రాంతులై విశ్వసింపరైరి అప్పుడు ఆయన మీ వద్ద తినుటకు ఏమైనా ఉన్నదా అని అడిగెను వారు ఆయనకు కాల్చిన చేప ముక్కను ఇచ్చిరి యేసు దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను ఆయన మరల ఇట్లు వారితో నేను మీతో ఉన్నప్పుడు మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోనూ కీర్తనల గ్రంథములలోనూ నన్ను గూర్చి వ్రాయబడినదంతయు నెరవేరవలయునని మీతో చెప్పిన మాటలు నెరవేరినవి అని చెప్పెను అప్పుడు లేఖనములు అర్థమగునట్లు వారికి బుద్ధి వికాసము కలుగజేసి ఇట్లు చెప్పెను క్రీస్తు కష్టములు అనుభవించుననియు మూడవ రోజు మృతులలో నుండి ఎరుషులేము మొదలుకొని సకల జాతులకు ఆయన పేరట హృదయ పరివర్తనము పాపక్షమాపణము ప్రకటింపబడుననియు వ్రాయబడియున్నది వీని అన్నింటికీ మీరే సాక్షులు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగును గాక్క